అందుకే ఏదో సరళకవి వారు ఏదో ప్రౌఢకవి ఈ సర్టిఫికెట్లన్నీ పక్కనట్టు పుస్తకాలు చదవండి కవిత్వం చదవడం మానేసి ఒక పుష్ప విలాపం కరుణశ్రీ అనగానే ఓ పుష్ప విలాపం జాషువా అనగానే నా కవితావధూటి వదనము నెగాదెగూ ఇది ఈ మధ్య ఇంకా జాషువా ఇంకేం చెప్పలా కాలి గండపేరం తొడిగిన బ్రాహ్మణుడి మీద వాళ్ళ కులాన్ని మెచ్చుకుంటూ బ్రాహ్మణమైన పద్యం చెప్పాడు జాషువ మనకు మనకి వస్తే కదా చెడపిల్ల సత్కవీసుడు విశుద్ధుడు వీర శతావధాని నా పలుకుల రాణి పాదముల బంగారు గగ్గెరతో అలంకర అలంకృతులు సెలిపే ఇక ఏమీ కావాలి ప్రశస్తి కళావధూటి అన్నాడు జాషువా సాహిత్యం మనం చదివితే కదా ఒక్క పద్యం పట్టుకుని వేలాడకూడదండి ఏ కవికి ఏ పాట గురించి కూడా సమగ్రంగా చదవాలి అప్పుడు వాళ్ళ గురించి ఒక సంపూర్ణమైన అభిప్రాయం ముందు మనకు ఆనందం కలుగుతుంది రసానందం ఏ కవీనా రసానికి ఇచ్చిన ప్రాధాన్యం దేనికి ఇవ్వడు ఒక వీరుడు పౌరుషానికి ప్రాధాన్యం ఇస్తాడు కవి రసమయ స్థితికి ప్రాధాన్యం ఇస్తాడు అలా ఎదురు చూస్తోంది అనగానే ఒక్కసారి వీళ్ళు దూకేసేలా ఉన్నారా వీళ్ళిళ్ళు బంగారం కానని